గుంటూరులో తయారవుతున్న ఈ కార్బనేట్ అప్పడాలు తింటే ఆసుపత్రి పాలే. కల్తీకి కాదేది అనర్హం అంటూ ఆహార పదార్థం ప్రతిదీ కల్తీ అవుతుంది. ఇక్కడ తినే వస్తువే కదా అని అజాగ్రత్త చూపిస్తే ఆసుపత్రి పాలవడం తథ్యమే. విందు భోజనాల్లో అప్పడానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరూ సాంబారులో అప్పడం నంజుకొని తింటారు. అలా తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. కల్తీ రాయిళ్లు ఇటువంటి అప్పడాలను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుంటే నివ్వెరపోవాల్సిందే. కర్మాగారాలకు వాడే సోడియం కార్బనేట్ వంటి రసాయనాల పౌడర్లతో తయారవుతున్న అప్పడాల గుట్టును న్యూస్ ఇండియా టీవీ బట్ట బయలు చేసింది. కార్బోహైడ్రేట్ వచ్చేసి ఓన్లీ ప్యూర్ మినప్పిండి అండి, బీపిండి దాంట్లో యాడ్ అవుతుంది. ఓన్లీ దాన్ని వచ్చేసి హై కాస్ట్లో అమ్మాలి. మన ఆంధ్రప్రదేశ్లో అంత కాస్ట్ మేము అమ్మేటోళ్ళం కాదు. దాన్ని మినిమం 350 రూపాయలు హై రేట్లు అమ్మాలండి మినప్పిండి అయితే. మరి అది అమ్మలేదు. ఇవాళ కాల్షియం కార్బోహైడ్రేట్లో కొన్ని వేల టన్నులు తయారవుతుందండి. మరి సోడియం బైకార్బోనేట్లో అందరూ తయారు చేస్తున్నారు. ఇవాళ నా కంపెనీ ఒకటి కదండి దరిదాపు. తర్వాత దానిలో వాటర్ సొల్యూషన్ తీసుకొని సోడియం బైకార్బోనేట్ 100 లీటర్స్కి వచ్చేసి 800 గ్రాములు తీసుకుంటామండి. ఈ 800 గ్రాములు వాటర్లో సొల్యూషన్ చేసుకొని పిండిలో డైరెక్ట్గా పిండిలో వాడుకుంటామండి. మారుతున్న గుంటూరు విజయవాడ పాల నుంచి అప్పడం వరకు అంతా కల్తీ. మొన్న నెయ్యి, నిన్న నూనె, నేడు అప్పడం. రసాయనాలతో తయారవుతున్న అప్పడాలు. ఫుడ్ పాయిజన్ కు వేదికగా మారుతున్న విందు భోజనాలు. విందు భోజనాల్లో ఆజ్యం చేస్తున్న కల్తీ తిరుబండారాలు. నిర్వాహకుల మాయాజాలం కల్తీ రాయిళ్లకు, ఆస్తుల